హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 26/6/2022. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో చూడండి. ఒక మిత్రుడు నా మీద అభిమానంతో యూట్యూబ్లో నా ఫొటోస్ అన్నీ, నా వీడియోస్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసి సేకరించి ఈ విధంగా ఫోటో డిజైన్ చేసి పంపించాడండి. సో ఇది అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. ఇక ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, చాలా చాలా థ్యాంక్ యూ. సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే, కోవిడ్లో డొమెస్టిక్ వర్కర్ ఫీజు 890 దినార్లుగా ఉండేది కదండి. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ఆఫీసులు అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తానికి ఈ ఫీజుని పెంచారు. 1400 దినార్ వరకు ఫీజు రైజ్ అయింది. సో నెక్స్ట్ కోవిడ్లో రాబోయే రోజుల్లో మరింత హీట్ వేవ్స్, మరింత ఎండ వాతావరణం, మరింత హీట్ వాతావరణం పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. సో ఇంట్లో పారిపోయిన ఒక ఫిలిపిని మహిళ పైన, ఇంట్లో నుంచి పారిపోయిన ఒక ఫిలిపిని మహిళ, ఈమె 2500 దినార్లు విలువ గల బంగారం పట్టుకు పారిపోయిందని చెప్పి కోవైతీ వారు కంప్లైంట్ చేశారు. అయితే మొత్తానికి ఈ మహిళ పట్టును పారిపోయి ఉంటుంది కానీ, సో మొత్తానికి అధికారులు ఈమెను అదుపులో తీసుకున్నారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఇంట్లోంచి వెళ్ళిపోతారో, అక్కడ ఉన్న పరిస్థితులు తాళలేక వెళ్ళిపోతారో, వీరి పైన దొంగ కేసులు కూడా పెడుతుంటారండి. 2000 అయితే ఇలాగ బంగారం దొంగతనం చేసిందనో, డబ్బులు దొంగతనం చేస్తుందని చెప్పి కేసులు పెడుతుంటారు. కానీ ఈ విషయం పోలీసులు కూడా తెలుసు, కానీ కొన్ని కొన్ని విషయాలు మాట్లాడడం ఉండదు. నెక్స్ట్ గ్యాంబ్లింగ్ ప్యాకేట మంచి భారీగా ఆడుతున్నారు ప్యాకేట. సో ప్యాకేట్ ఆడుతున్న 18 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు అధికారులు. వీళ్ళని రిపోర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ పబ్లిక్ మ్యాన్ పవర్ అథారిటీ అధికారులు తెలియజేశారండి. సో వర్క్ పర్మిట్ డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. వర్క్ పర్మిట్, ఒక వర్కర్ యొక్క వర్క్ పర్మిట్ డేటా సంబంధం ఏదైనా ఉంటే దాన్ని బదలాయింపులు చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అంటే, ఇది కూడా ఈ అవకాశం కూడా ఒక యాప్ ద్వారా, అస్సల్ అనే యాప్ ద్వారా ఎంప్లాయర్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎంప్లాయర్స్ కాదు, ఎంప్లాయర్ ఎవరైతే ఓనర్ ఉంటారో, సో ఎవరైతే కపిల్స్ ఉంటారో, వీళ్ళకి మాత్రమే వర్కర్స్ యొక్క డేటాని ఎడిట్ చేసే అవకాశం ఉంది. లైక్ వీళ్ళ పాస్పోర్ట్ నెంబర్ కానీ, లైక్ డిగ్రీ కానీ, సో నెక్స్ట్ పేరు కానీ, సర్టిఫికెట్స్ కానీ, ఇలాంటివి మార్పులు చేయడానికి మాత్రం ఎంప్లాయర్కి మాత్రమే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అబ్బాసియాలో ఉన్న ఎంబసీ అవుట్సోర్సింగ్ సెంటర్, బిఎల్ఎస్ సెంటర్ మళ్ళీ రీఓపెన్ అయ్యింది. సో ఇదండి కోవిడ్ సంగతి. నెక్స్ట్ స్వదేశ విషయానికి వెళ్దాం. స్వదేశ విషయానికి వెళ్తే, జవజాత్ వారు తెలియజేశారు. సో ఎక్స్పర్ట్స్కి ఎగ్జిట్ రీఎంట్రీ తీసుకోవాలంటే మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ 60 రోజులు కాదండి, 60 రోజులు కాదు, 90 రోజులు ఉండాలి. సో ఎక్స్పర్ట్స్ ఎగ్జిట్ రీఎంట్రీ తీసుకోవాలంటే మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ 90 రోజులు మినిమం ఉండాలి. సో అంటే ఓ విధంగా 3 నెలలు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఫేక్ లింక్స్ ద్వారా ఫ్రాడ్ చేస్తున్న కొందరు, ఒక్కొక్క 12 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు ఆన్లైన్లో. టెంపరేచర్ 50 డిగ్రీస్ టచ్ అయిందండి సౌదీలో. కొన్ని కొన్ని చోట్ల 50 పైన ఉంటుంది. సో నెక్స్ట్ లేబర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, అంటే ఏదైనా ఒక నిష్ణాతులైన ఉంటారు కదా, అటువంటి వారు కానీ, డాక్టర్స్ కానీ తమ యొక్క ప్రొఫెషన్ చేంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కేవా ప్లాట్ఫామ్ ద్వారా ప్రొఫెషన్ మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. సో ఈ ఫ్యూచర్లో మేబీ ఈ మార్పులకు డబ్బులు కట్టాలేమో, ఇప్పుడైతే ఫ్రీగా మారుతున్నాయి. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, 2 డోసులు వేసుకుని 8 నెలలు నిండిపోయిన వారికి తవక్కనలో ఇన్కంప్లీట్ షో చేస్తుంది. అయినా కూడా ఇండియా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేవు, ఇండియా వెళ్ళి రావచ్చు. సో నెక్స్ట్ బూస్టర్ డోస్ వేసుకునే అవకాశం మీకుంటే తప్పకుండా వేసేసుకోండి. తర్వాత డొమెస్టిక్ కేటగిరీ యొక్క వర్కర్స్ సౌదీలో 32 లక్షల మంది పైగా ఉన్నారంటండి. డొమెస్టిక్ అంటే డ్రైవర్ కానీ, ఈ మజ్రా పని కానీ, నెక్స్ట్ గదామా కానీ, తబ్బాక్ కానీ, ఇలాంటి డొమెస్టిక్ కేటగిరీ వర్కర్స్ 32 లక్షల మంది పైగా ఉన్నారు. 24 లక్షల మంది మహిళలే ఉన్నారు. సో ట్రావెల్ బ్యాన్ లిఫ్ట్ చేసిందండి సౌదీ. ఇండియా, తుర్కీ, వియత్నాం పైన ఉన్న నార్మల్ ట్రావెల్ బ్యాన్స్ అని లిఫ్ట్ చేసేసింది. సో నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే ఫిబ్రవరి 2 నుండి ప్రకటించారు కొత్త లేబర్ లాని. ఫిబ్రవరి 2 నుండి ప్రకటించిన కొత్త లేబర్ లా ఏదైతే ఉందో, ఈ లేబర్ లాగానే ప్రైవేట్ కంపెనీలన్నీ పాటించాలని చెప్పి గవర్నమెంట్ వారు అనౌన్స్ చేశారు. సో స్కూల్స్ విషయంలో, స్కూల్ క్యాలెండర్ విషయంలో ఎటువంటి మార్పులు లేవని చెప్పి స్కూల్ యాజమాన్యం వారు తెలియజేశారు. సో దుబాయ్లో సమ్మర్ సర్ప్రైజ్ జూన్ 1 నుండి సెప్టెంబర్ 4 లోపు 25 గంటలు 90% సేల్ అనమాట. అంటే ఒక వస్తువు 100 దిరమ్స్ ఉంటే అది మీకు 18 దొరుకుతుంది అనమాట. సో కానీ 25 గంటలు అంటే అది ఏ రోజు చెప్పలేదు, జూన్ 1 నుండి సెప్టెంబర్ 4 లోపు. ఓకే, సో నెక్స్ట్ 24 క్యారెట్ గోల్డ్ 223 దిరమ్స్గా ఉంది. హ్యూమిడిటీ, ఈ సంబంధించిన హ్యూమిడిటీ 100% టచ్ అయిందండి యుఏలో. 1500
32 కేసులు నమోదయ్యాయి, 1591 మంది రికవర్ అయ్యారు. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే ఫ్రైడే జూన్ 24న ఓపెన్ హౌస్ ఉందండి ఎంబసీ వారి తరపు నుండి. సారీ, మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు ఉంటుంది. అప్పుడు ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదు. సో కొందరు మహిళలు ఒక ఇంట్లో 10 సంవత్సరాలు పైగా పనిచేశారండి, వాళ్ళు తిరిగి అన్నీ ముగించుకుని వీజా క్యాన్సిల్ చేసి పనిని క్యాన్సిల్ చేసుకుని, సో ఇండియా వచ్చే టైంలో ఆమె వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదంటే, చూడండి ఇళ్లలో పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో. ఇండియా సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసినా ఎండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఏమీ లేవు. కానీ యాజ్ ఎ లేబర్లా, యాజ్ ఎ గవర్నమెంట్ లేబర్లా ప్రకారం అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి, కానీ ఏమీ లేవు. సో ఇదండి పాపం వాళ్ళతో బాధపడుతున్నారు. సో తర్వాత సిడిఐఎన్ నుండి ఒక అప్లికేషన్ లాంచ్ చేశారు. అప్లికేషన్ ద్వారా ఎమర్జెన్సీ టైంలో మనం కంప్లైంట్ చేయొచ్చండి. ఇది ఇంతకుముందు 999కి కాల్ చేస్తాం కదా, ఏదైనా యాక్సిడెంట్ అయినా ఫైర్ అయినా ఇది సంథింగ్. సో ఒక అప్లికేషన్ ద్వారా ఇప్పుడు కంప్లైంట్ చేయొచ్చంట. నెక్స్ట్ ఓమన్ గవర్నమెంట్ తరపు నుండి 8,000 మంది హజ్ యాత్రకు వెళ్ళనున్నారు. సో 500 రియల్ ఫైన్ వేశారండి ఒక వ్యక్తికి. ఇతను ఏం చేయాలంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్ ఏదవుతుందో రూల్ వైలేట్ చేశాడు. యూజ్ చేసిన టైర్స్ని మళ్ళీ సీల్ చేసి, యూస్డ్ టైర్స్కి సీల్ చేసి మళ్ళీ అమ్ముతున్నాడు అనమాట. ఇతను అధికారులు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మనం బెరన్ విషయానికి వెళ్దాం. బెరన్ విషయానికి వెళ్తే డ్రగ్స్ తీసుకుని వీధుల్లో అర్ధనగ్నంగా తిరుగుతూ పోలీసులపైన దాడి చేసిన వ్యక్తిని కోర్టుకు తీసుకెళ్లారు. సో ఈ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పి ఇతను హాస్పిటల్ తరలించాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. సో నెక్స్ట్ ఒక ఇంట్లో పనిచేసే గదామ బెహ్రానీ హౌస్ వైఫ్ ఇద్దరి మధ్య గొడవ జరిగిందండి. పెద్ద రభస జరిగింది ఇద్దరి మధ్యన. బెహ్రానీ మహిళ వయసు 58 సంవత్సరాలు. సో ఈ కేసు కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. సో నెక్స్ట్ బెహ్రానీ సిటిజన్స్ కోసం కొత్త పాస్పోర్ట్ సర్వీసులు లాంచ్ చేసింది గవర్నమెంట్. నెక్స్ట్ సో బెహ్రెయిన్కి ఇప్పుడు టూరిస్టుల సంఖ్య అధికంగా పెరిగిందండి. బెహ్రెయిన్కి వచ్చే టూరిస్టుల సంఖ్య చాలా అధికంగా పెరిగింది. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఈ రోజు నుండి టెంపరేచర్ పెరగనుంది, ఈ బుధవారం వరకు మరింత వేడి వాతావరణం పెరగనుందని చెప్పి అధికారికంగా తెలియజేశారు. సో నెక్స్ట్ హోంగీ అనే బ్రాండెడ్ కార్స్, చైనా బ్రాండ్ కార్స్ని ఖతర్లో లాంచ్ చేశారు. సో 21వ తారీఖున మామూలు రోజుల కన్నా రోజు ఎక్కువగా ఉంటే డే ఎక్కువగా ఉంటుందంటండి. నెక్స్ట్ జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ రోడ్ వర్క్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ ఈ రోడ్ వర్క్ నడుతుంది కదండి, ఈ వర్క్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డొమెస్టిక్ వర్కర్స్ అంటే హౌస్ డ్రైవర్స్ కానీ, తబ్బాక్ ఒంట్లో వండే వాళ్ళు కానీ, నెక్స్ట్ హౌస్ మేట్స్ కొందరు గదమ్మ కూడా అంటారు. సో హౌస్ మేట్స్ కానీ ఎస్ ఏ గవర్నమెంట్ ఖతర్ గవర్నమెంట్ లేబర్ లా ప్రకారం వీరి యొక్క వర్కింగ్ అవర్స్ 8 గంటలు మాత్రమే. సో ఓవర్ టైం చేస్తే ఇంకొక 2 గంటలు, మొత్తం 10 గంటలు మాత్రమే ఓవర్ టైం వర్కింగ్ చేయాలి హౌస్ మేట్. ఇళ్లలో పనిచేసే వాళ్ళకి అది అదే గవర్నమెంట్ లేబర్లా చెప్తున్నాను నేను. అయితే వీరికి వీక్లీ ఒకరోజు సెలవు ఇవ్వాలి. ఈ సెలవు రోజున వీరు నచ్చిన చోటుగా బయటకు వెళ్ళి తిరిగి వచ్చే అధికారం వీళ్ళకు ఉంది. నెక్స్ట్ సంవత్సరానికి ఒకసారి 21 రోజులు వీళ్ళకి పెయిడ్ లీవ్, శాలరీ ఇచ్చి సెలవు ఇవ్వాలి, టికెట్ కూడా ఈ ఓనరే ఇవ్వాలి. సో అయితే ఇవన్నీ డొమెస్టిక్ వర్కర్స్ హక్కులు అండి, డొమెస్టిక్ వర్కర్స్ యొక్క హక్కులు. సో నేను జస్ట్ తెలియజేస్తాను మీకు, ఇలా జరుగుతుందా ఇలా ఇస్తున్నారు అంటే నా దగ్గర సమాధానం లేదు, కానీ యాజ్ ఎ లేబర్ లా ప్రకారం మీ యొక్క హక్కుల్ని తెలియజేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ లైసెన్స్ లేకుండా క్లినిక్స్ నడుపుతున్నారు కొందరు డాక్టర్స్. సో ఈ వీళ్ళని అదుపులో తీసుకున్నారు పోలీసులు. సో నెక్స్ట్ సూన్ చూడండి, ఇప్పుడు విదేశాల నుంచి ఇండియా వచ్చేవారు ఏడు శుభ్ర పోర్టల్లో డిక్లరేషన్ చేసి వస్తున్నారు కదా, సూన్ ఈ ఏడు శుభ్ర పోర్టల్ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉందండి. అధికారులు మంత్రణాలు చర్చలు జరుపుతున్నారు. సో మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.